రజక మహిళ అత్యాచారం మరియు హత్య. ఈ ఘటన తిరుపతి సమీపంలోని శ్రీరామపురంలో చోటు చేసుకుంది. సి మునిశేఖర్ భార్య సి భాను అనే వివాహిత రజక మహిళ హత్యకు గురైంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఈ ఘటన తెలిసిన వెంటనే రజక సంఘ నాయకుల సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా శ్రీరామపురం సమీపాన డంపింగ్ యార్డు వద్ద చెరువులో హంతకులు హత్య చేసి గొయ్యి తీసి పాతి పెట్టడం జరిగింది. హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి సంఘటనలను పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఏపీ రజక జనసేవ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అక్కినపల్లి లక్ష్మయ్య గారు, ఏపీ రజక జనసేన సంఘం చిత్తూరు జిల్లా యూత్ అధ్యక్షులు మల్లెమొగ్గుల ఉమాపతి, రజక సంఘాల ఐక్య వేదిక కార్యదర్శి బెల్లంకొండ అంజి, దళిత నాయకుడు పాలకుంట చౌడప్ప కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సిసిక్స్ టీవీ తిరుపతి. పూతలపట్టు మండలం ముత్తురేవుల వద్ద ఎస్వీ సెట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో సిఎస్సి సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతున్న విజయవాడకి చెందిన ఎం లోకేష్ కాలేజ్ వెనుక భాగంలో ముత్తురేవుళ్ల రైల్వే స్టేషన్ వద్ద ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకుని మృతి. ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు, ప్రస్తుతానికి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సిసిక్స్ టీవీ పూతలపట్టు. పిఏసీ చైర్మన్ గా పయ్యావుల కేశవ్. శాసనసభ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ గా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ను తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. సిసిక్స్ టీవీ అమరావతి. ప్రముఖ సినీ నటి ప్రియారామన్ ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ప్రజాసేవ చేయడానికి భారతీయ జనతా పార్టీలో త్వరలో చేరిపోతున్నారు. సిసిక్స్ టీవీ న్యూఢిల్లీ. దేవాలయం లాంటి అసెంబ్లీని అలాగే ప్రజాప్రతినిధుల్ని కించపరుస్తూ అవమానపరిచిన రమేష్ కునుగుపట్టి మీద చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యంలో అందరూ దేవాలయంగా భావించే శాసనసభను కించపరుస్తూ ప్రజాప్రతినిధుల సమావేశాలు అలాగే ప్రజాప్రతినిధులు ఉన్న ఫోటోని రమేష్ కునుగుపట్టి అనే వ్యక్తి ఫేస్బుక్ లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని రెడ్ లైట్ ఏరియాగా మార్చారు కదరా అంటూ ప్రతిష్టను గౌరవాన్ని అలాగే అవమానపరిచేలా పోస్టు పెట్టడం మమ్మల్ని ఎంతగానో బాధించి మా మనోభావాలు దెబ్బతిన్నాయి. నాతో పాటు నా సహచరులు నా దగ్గరకు వచ్చి ఆగ్రహ వేశాలకు గురై నేను వారిని శాంతింపపరిచి ఇలాంటి వారిని ప్రజాస్వామ్య పద్ధతిలో బుద్ధి చెప్పాలి అంటూ మీ పోలీస్ వ్యవస్థ మీద నమ్మకంతో ఇలాంటి వారి వలన ప్రజాస్వామ్యం తప్పుదో పట్టకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని వినమ్రంగా విన్నపిస్తున్నాం అంటూ ఇవాళ అనంతపురం పట్టణంలో ఫిర్యాదు చేయడం జరిగింది. సిసిక్స్ టీవీ అనంతపురం. పరిగి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనం ఢీకొని భాగ్యమ్మ 3 ఏళ్ల చిన్నారి మహేష్ మృతి చెందారు. ప్రమాదానికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యంతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినట్టు తెలుస్తోంది. 3 కుమార్తెల తర్వాత కొడుకు పుట్టాడంటూ బంధువులు ఆర్తనాదాలు చూపరులను కలిచివేసింది. మృతురాలికి అక్షిత, రజని, సౌమ్య 3 కుమార్తెలు, నవతేజ్ మృతి చెందిన చిన్నారితో పాటు 4 సంతానం. పెద్ద కుమార్తె 6 తరగతి చదువుతుండగా 2 కుమార్తె 4 తరగతి, 3 కుమార్తె అంగన్వాడీలో చదువుతున్నట్లు సమాచారం. సిసిక్స్ టీవీ పరిగి.